फ्रेंड्स वेलकम टू स्वाति तो सरदागा फ्रेंड्स इवाते मैं लाइफ स्पेशल डे अंडी पाप बर्थडे थर्ड बर्थडे अंडी हैप्पी बर्थडे रित्वी आई लव यू बंगारम सो पाप बर्थडे सेलिब्रेशन्स अंटू पेद्दगा एमी चेयलेदंडी चाला सिंपल गाने चेसामु बयट करोना एफेक्ट अदी इदी उंदी कदा सो अंदुकनी इंट्लोने होम मेड मैंगो केक प्रिपेर चेसानंडी केक मात्रम चाला बागा वच्चिंदी ऑलरेडी दीनिकी संबंधिंचिन वीडियो निन्न अपलोड चेसानंडी चूडन वालुंटे चूडंडी निजंगा केक చాలా యమ్మీ యమ్మీగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా బర్త్డే ఉన్నా యానివర్సరీ ఉన్నా ఈ విధంగా వెనీలా లేదా మ్యాంగో కేక్ ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఈరోజైతే ఏమేమి చేసాము ఇల్లుని ఎలా డెకరేట్ చేసాము నేనేం స్పెషల్ చేశాననేది సాధ్యమైనంత వరకు వీడియో చేశానండి పోస్ట్ చేస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఇంట్లో బెలూన్స్ తోని చక్కగా డెకరేట్ చేశామండి సాధ్యమైనంత వరకు కవర్ చేశాము సో మంచిగా బెలూన్స్ తోని అక్కడక్కడ బెలూన్స్ పెట్టాము నీట్గా డెకరేట్ చేశాము ఎక్కువైతే మేము టీవీ రూములోనే టైం స్పెండ్ చేస్తాము ఇక్కడ టీవీ చూస్తాము అలానే పాప ఎక్కువగా ఆడుకుంటుంది సిస్టమ్ ఉంటుంది కాబట్టి సో ఈ రూమ్లో మట్టుకు ఎక్కువ బెలూన్స్ పెట్టాము నీట్గా డెకరేట్ చేశాము సాధ్యమైనంత వరకు సో అక్కడక్కడ టవల్స్ బొమ్మలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ మీరు పట్టించుకోకండి ఇల్లన్నాక అవన్నీ ఉండకుండా ఉంటాయా చెప్పండి సో ఈ విధంగా డెకరేట్ చేశాము బాగుంది కదండి మార్నింగ్ పూజ చేసుకోవడం దగ్గర నుంచి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి జనరల్గా అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల పాపను తీసుకెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళలేదు ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసేసుకున్నాము తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి విత్ సేమియా చేశానండి సో జనరల్గా మా ఇంట్లో మా మ్యారేజ్ డే ఉన్న మా బర్త్డేలు నాది కానీ మా హబ్బీది కానీ అలాగే పాపది కానీ బర్త్డేస్ ఉంటే నేను ఎప్పుడైనా సరే పూరి విత్ సేమియా అనేది ప్రిఫర్ చేస్తాను ఎలాగో స్వీట్ చేయాలి సో దాని కాంబినేషన్లోకి మళ్ళీ ఏదైనా హార్ట్ తినాలనిపిస్తే ఎలా అని చెప్పేసి పూరి సేమియా చేసుకున్నాం అనుకోండి స్వీట్ తినవచ్చు హార్ట్ తినవచ్చు జనరల్గా అయితే పూరితోని ఏదైనా కుర్మా లేదా కర్రీ తింటారు కదా కానీ సేమియాతో ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట మంచి మంచి పూరీలన్నీ తినేసి మొత్తం తిన్నాక గుర్తొచ్చింది వీడియో తీయాలి అని చెప్పేసి సో లాస్ట్లో ఇలా మిగిలిపోయిన వాటితోని వీడియో తీస్తున్నాను అనమాట ఇది నా ప్లేట్ తర్వాత ఏంటంటే లంచ్ కోసం ఏంటి ఇక్కడ నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నాను బటర్ పెద్దగా ఎక్కువ ఏమేయట్లేదు రెస్టారెంట్ స్టైల్లాగా వేయట్లేదు నార్మల్గానే చేస్తున్నాను అటు పక్కన ఏంటంటే బగారన్నం వండేస్తున్నాను బగారన్నం అవుతుంది సో ఇక స్పెషల్ డేస్ అంటే కొంచెం స్పెషల్ కర్రీగా ఉండాలి కదా అందుకని పన్నీర్ కర్రీ చేస్తున్నాను ముందైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను కొంచెం బటర్ వేసుకున్నాను బటర్ అనేది కొంచెం మెల్ట్ కావాలి కొంచెం హీట్ కావాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి 200 గ్రాముల అమూల్ పన్నీర్ ముక్కలు వేస్తానన్నమాట చూడండి సో బగారన్నం కూడా చూపిద్దాం అనుకున్నా కానీ నాకు టైం లేకుండా మార్నింగ్ సో అందుకే నా షూట్ చేయలేదు సో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను సో ఈ పన్నీర్ ముక్కలు ఎర్రగా దూరగా అయ్యేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషములు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొంచెం లైట్ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నాకైతే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అనిపిస్తున్నాయి సో వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత మరలా అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి ఆ గ్రేవీ కోసము నేను కొంచెం లావుగానే కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ 4 పెద్ద సైజు టమాటాలని కొంచెం లావు లావుగానే కట్ చేసుకొని వేసుకున్నాను వాటితో పాటు ఈ టమాటా ముక్కలకి ఉల్లిపాయ ముక్కలకి సరిపడ పసుపు ఉప్పు కారం అలాగే కొంచెం చింతపండు తర్వాత 8 నుంచి 10 కాజులను వేసుకోవాలండి ఆ క్లిప్ అనేది నాకు మిస్ అయిపోయిందండి వీడియో షూట్ అయింది అనుకున్నాను కానీ కాలేదు సో అందుకనే ఓవరాల్గా చెప్పేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషంలో మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి 10 నిమిషముల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి
ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్ చూద్దాము. తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు నేను కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ బటర్ పన్నీర్ మసాలా కర్రీ అన్నాం కదా, సో అందుకోసం అని కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను కేక్లో బటర్ని యాడ్ చేశాను, మరి హెవీగా తినడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి కొంచెమే వేసుకుంటున్నాను. సో బటర్ వేసేసుకున్న తర్వాత బటరు అలాగే ఆయిల్ కొద్దిగా వేగిపోవాలి, కొంచెం హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాము. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే కరివేపాకు వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలా కర్రీకి. 2 నిమిషముల పాటు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ పుదీనా కొన్ని కొత్తిమీరని కరివేపాకుని కొంచెం వేగిన తర్వాత ముందుగా మనము ఉడికించుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందని చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నాను. అది మనం ఉడికించుకున్నప్పుడే కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, 10 కాజులు వేసుకోవాలి అంతే. అవి తప్పించి నేను ఏమి యాడ్ చేయలేదు. నాకు పాసిబిలిటీ ఉంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని నేను వీడియోని పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసేసుకొని 5 నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బటర్లో. ఈ మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వాటర్ని వేసుకోవాలండి. ఈ వాటర్లో మరలా 10 నిమిషంలో ఈ మసాలాని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. 10 నిమిషముల తర్వాత మూత తీసి చూసినట్లయితే గ్రేవీ అనేది కొద్దిగా చిక్కపడుతుందండి. తర్వాత ఇందులోకి కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకోవాలి. అక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఇలాంటి మసాలా కర్రీలో కొంచెం షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అంతే. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం పడవండి. ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని 5 నిమిషములు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతే. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నేను ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి. ఫ్రెష్ క్రీమ్ కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదండి, దానిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతి వేసుకోవాలండి. ఈ కసూరి మెంతి అలాగే ఫ్రెష్ క్రీమ్ వల్ల కర్రీకి మరింత రిచ్నెస్, టేస్ట్ అనేది వస్తుంది. ఈ కర్రీ అన్నం, చపాతి, పూరి, పుల్కా, బగారన్నం ఎందులోకైనా బాగానే ఉంటుందండి. ఇలా స్పెషల్ డే, అకేషన్ డే ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ అంతేనండి, లంచ్ మెను సింపుల్గా చేసేసాను ఈరోజు. బగారన్నం విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. కర్రీ మాత్రం సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇది నా ప్లేట్ అన్నమాట, ఇలా వీడియో తీసి పెడుతున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే రీతుగాడి కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తున్నానండి. ఇది 1st బర్త్డే పిక్, అలాగే 2nd బర్త్డే పిక్ వచ్చేసి ఇదన్నమాట. సో 2nd బర్త్డే గ్రాండ్గా చేసాము లాస్ట్ ఇయర్. తర్వాత ఇప్పుడు ఇది 3rd బర్త్డే. 3rd బర్త్డే సంబంధించి కేక్ కట్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్, మా ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్న వీడియో అనమాట. సో పాప ఒక్కటి కట్ చేయమంటే కట్ చేయను అంటుంది. సో అందుకని చెప్పేసి పక్కన వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. సో ఇద్దరితో కలిపి కట్ చేపిస్తున్నాం అన్నమాట. తర్వాత ఫస్ట్ వాళ్ళ నాన్న కేక్ తినిపిస్తున్నాను అనమాట. వాళ్ళ నాన్న తినిపిస్తాం తిన్నది, కానీ నేను తినిపిస్తే వద్దు వద్దు అంటుంది మా పాప. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అక్షంతులు వేసాము. అలాగే అత్తయ్య, మామయ్య కూడా అక్షంతులు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మా కో సిస్టర్ అలాగే బావగారు వచ్చి అక్షంతులు వేసి కేక్ తినిపించారు. తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా కొన్ని పిక్స్ దిగామండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రీతుగాడి బర్త్డే స్పెషల్ లాగ్. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్వాతితో సరదాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.